This program is sponsored by Thrill City Hyderabad. Namaste, welcome to Prime News. Bulletin lo munduga headlines. చారిత్రక కట్టడాలకు ఉచిత సందర్శన, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వర్తింపు. పేదలను పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారు, హైటా వ్యవసాయ వ్యవహారంపై బట్టి కీలక వ్యాఖ్యలు. టీజీఎస్ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్న పొన్నం. కాంగ్రెస్తోనే నాయం నగర్ బ్రిడ్జి పూర్తి, బీఆర్ఎస్ హయాంలో కాలేదని నాయని స్పష్టం. తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శి కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు రోజు విహారయాత్రలకు తీసుకెళ్తారు. వారసత్వ ప్రదేశాలు, ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలను చూపుతూ చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 20-30 కిలోమీటర్ల పరిధిలో రోజు పర్యటనలు ఉంటాయి. ఈ యాత్రలో విద్యార్థులు ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తూ తెలంగాణ ప్రత్యేకతలను తెలుసుకుంటారు. 9వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2 రోజుల పాటు 50 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో లాంగ్ ట్రిప్పులు నిర్వహిస్తారు. ఇది స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులు తమ సొంత జిల్లాలకు మించి సుదూర ప్రాంతాలకు 4 రోజులు పర్యటనలకు వెళ్లేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి టీ సర్కార్ చర్యలు చేపట్టింది. టీజీఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో రీజియన్ కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ వైస్ చైర్మన్ ఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. డీజిల్ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు కాలుష్య రహితం కోసం 2,500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయగా 1,000 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో 500 బస్సులు నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగిస్తామన్నారు. భవిష్యత్ తరాలను కాలుష్య రహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. దసరాలోగా ఉద్యోగులకు బ్యాండ్ల రూపంలో ఉన్న బకాయిలు చెల్లిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 92 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోగా సంస్థకు 3,200 కోట్లు ఆదాయం చేకూరిందన్నారు. గ్రామ సమైక్య సంఘాల ద్వారా బస్సుల కొనుగోలు చేస్తామని తెలిపారు. హన్మకొండలోని నాయం నగర్ బ్రిడ్జ్ బీఆర్ఎస్ హయాంలో జరిగిందని, కేటీఆర్ చెప్పడం సరికాదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ అన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. వచ్చింది అబద్ధ మార్గానికి, నీకు నువ్వు చదువుకున్న మేధావి అంటావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పినా,
వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడు దిక్కు, హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు. ఓ దుకాణం పెట్టారు, ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతకాలే. దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది, మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? మీరు ప్రపోజల్ పెట్టవచ్చు, పెట్టలేదు అన్నట్లే నేను, కానీ ఇంట్లో కూర్చొని కలలు కానీ తాజ్మహల్ కడతా అంటే కడతావా? నిధులు కావద్దా? ఆచరణ కావాలన్నా కదా, యత్నాంగాన్ని సమకూర్చాలి కదా, అందరినీ అధికారులతో సంప్రదించి మా ప్లాన్ తీసుకోవాలి కదా. ఇవి ఏవి లేకుండా మేం కట్టినాం, ప్రపోజల్ పెట్టినాం, ప్రపోజల్ పెట్టినాను అన్నట్లే వాళ్ళే కూలగొట్టినట వాళ్ళే కట్టినట. వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం, నేను పులాభిషేకం చేయమని చెప్పినా, ఎవరన్నా అడిగినా? నేను నీతిగా కాళ్ళు ముక్కించుకుని అలవాటున్నా అంటాను. అది వాడు వీడని మాట్లాడుతున్నావు, అదే నేను నోరు తెరిచి మాట్లాడితే నీ బతికేటిది తలకాయ ఎడబెట్టుకుంటావు. నేను నోరు తెరిచి అదే మాట్లాడితే నీ తిరిగా గిల్బిల్ పాండే తిరిగా నీకు పేరు నిజంగా కూడా అసలు నేను మొన్న అంటుండే ఎవరో గిల్బిల్ పాండే, ఎవరినో ఏదో చూసుకొని ఏదో విర్రవీగుతున్నట్టున్నావు. నువ్వు నీకు మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు అది వాడు వీడు మాట్లాడటం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం టీమ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేసి ప్రజలకు పోతుంటే నలుగురు చోట్ల ఒళ్ళు పెట్టిస్తావు. హైడ్రా అయింది దాన్ని, దాన్ని ఈ ఇండ్లు పోతే ఏమి, కబ్జాలు పోతే ఏమి. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క అన్నారు. ఇప్పటి వరకు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇండ్లు కూల్చివేస్తున్నామని చెప్పారు. ఇంకా బఫర్ జోన్పై నిర్ణయం తీసుకోలేదన్నారు. హైదరాబాద్ అంటేనే లెగ్స్, రాక్స్, పార్క్స్ అని తెలిపారు. లెగ్స్లో ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారని అన్నారు. మూసీలో కూడా ఇండ్లు కట్టుకున్నారని చెప్పారు. మూసీలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి బయట డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని తెలిపారు. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కొన్ని రోజులుగా హైదరా పేదలు నిరుపేదలు ఇళ్లు కూల్చుతుందన్న వార్తల నేపథ్యంలో బట్టి వ్యాఖ్యలు చేశారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ వీటన్నిటి మీద కూడా, సర్వీస్ సెక్టర్తో సహా వీటన్నిటి మీద కూడా సమపాలనలో మేము దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మారుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ is the most important thing for us. ఎవరు ఏ భావజాలనైనా వారు పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలన్నది మా అందరి ఆలోచన. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగలుస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాము. భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నాం అని కూడా మీ అందరి మేధస్సు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని, సరే ఆర్థిక వనరులు ఎలా చేస్తారు, బట్ మేధస్ అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి, సరే ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ చూస్తూ సెలవు తీసుకుంటాను. అట్లాగే హైదరాబాద్ నగరానికి మూసీ రిజర్వేషన్ చేయడానికి, నీళ్లు పారించడానికి, చుట్టూ పార్క్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండు రకాలుగా ఉపయోగపడే కార్యక్రమం ఇది, సొసైటీకి పనికొచ్చేది. సో వీటిలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పక్కగా అంటే ప్రభుత్వం డ్యూటీ, ఈ ప్రభుత్వ ఆస్తులు ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. ప్రజల ఆస్తులు
ఆస్తులను రక్షించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్ తరాలకి అందించడం కూడా ప్రభుత్వాల బాధ్యత. సో కొన్ని వందల చెరువులన్నీ కూడా ఇవాళ కనపడకుండా పోతున్నాయి కాబట్టి వాటిని మరీ సరే బఫర్ జోన్లో సంవత్సరాలు పెళ్లి కట్టుకున్నటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళు చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కనీసం చెరువు గర్భంలో కట్టుకున్న వాళ్ళైనా ఆపుదాం అని ఆలోచన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో స్వర్గీయ దొమ్మెట్టి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆవిష్కరించారు. వెంకటరెడ్డి శెట్టి బలిజ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని మంత్రి అన్నారు. ఆయన పేరు చెప్పుకునే తమంతా పదవులు పొందామని చెప్పారు. శెట్టి బలిజలను సంఘాలుగా ఏర్పాటు చేసి ఐక్యతను చాటి చెప్పి గౌరవాన్ని తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. బోడస్కూరు గ్రామంలో పుట్టారు ఆయన. మరి ఈ అల్లవరం మండలంలో బోడస్కూరు కూడా ఒక భాగమే కాబట్టి అందులో తొలి విగ్రహం దొమ్మిడి వెంకటరెడ్డి గారి విగ్రహం స్థాపించడం జరిగింది. ఆయన పేరు చెప్పుకునే ఎవరైనా సరే పదవులు పొందినా ఏం పొందినా మరి ఈ రోజున ఆయనది ప్రప్రదంగా ఆయన విగ్రహం సొంత మండలంలో పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఆవిడిశెట్టి సత్యనారాయణ గారు ఈ యొక్క స్థలదాత, అలాగే విగ్రహదాత పాలిక సీన్ గారు మరి ఈరోజు ఘనంగా ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆయనకున్న మాకున్న ఏకైక దేవుళ్ళు లాంటి వారు శెట్టిపల్లి కులానికి శ్రీ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు. ఆయన తొలగొండ సంఘాలను ఏర్పరిచి అలాగే సంఘాలను రిజిస్ట్రేషన్ చేస్తూ మరి యొక్క ఐక్యత అనేది చాటి ఒక గౌరవాన్ని శెట్టిపల్లి కులానికి ఒక గౌరవాన్ని తీసుకుని వచ్చిన మహనీయుడు శ్రీ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు. ఈ శెట్టిపల్లి జాతి జాతి బిడ్డ, మా జాతికి దిశ, మా జాతి పెట్టినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఈ అల్లవరం సెంటర్లో పెడతాం. నిజంగా మా యొక్క జాతి అదృష్టంగా భావించాలి. ఎందువల్లంటే ఒకప్పుడు పూర్వం చీకట యుగంలో శెట్టిపల్లి అనే పరిస్థితి ఎలా ఉండదంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు రాకముందు చాలా చీకట్లోనే ఉండేవారు. ఆహా మహానుభావుడు అడుగుపెట్టిన తర్వాత ఈ రోజున ప్రతి శెట్టి బలిజ కూడా ఇలా కాలు రెగరేసుకొని నిటారుగా నిలబడి మీసం మెలేస్తున్నామంటే ఆ రోజు ఆ మహానుభావుడి జాతిని స్థాపించబెట్టి ఆ రోజున మనకి మీకు స్వాతంత్రం రాకముందు అయినా విద్యాభివృద్ధికి అయినా రకాలుగా స్కూల్స్ కానీ వాటికి కానీ ఎంతో ల్యాండ్స్ ఇచ్చే ల్యాండ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీస్ సంచారం కలకలం రేపింది. గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో సంచరిస్తోంది. పులిని చూసిన మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులి పాదముద్రలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది పులేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కను చూసి మత్స్యకారులు పులి అని చెబుతున్నారని భావిస్తున్నారు. ఇతను ఏం చేశాడు అడుగులు చూపించాడండి ఎక్కడ ఎదర ఆ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు. అయితే నిన్న మనకు ఒంటికంట కాపాడదు కదా ఈ బాటంబ్ర కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంబ్ర ఏమి రాలేదండి ఇది ఎంత నీటిలోంచి వచ్చింది. కాగా ఇటీవల కాలంలో రాజమండ్రి శివారు ప్రాంతం కడియం బుర్రిలంక పులి కనిపించింది. దీంతో పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో బోనులు, ఉచ్చులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ పులి ఆచూకీ తెలియలేదు. 4 రోజులుగా ఫారెస్ట్ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. ఇదే క్రమంలో చిరుత లంకలోకి వెళ్లిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కానీ రావులపాలెం వరకు చిరుత పులి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చిరుత పులి అక్కడికి వెళ్లలేదని చెబుతున్నారు. మత్స్యకారులు చూసింది పులేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులి కోసం గౌతమి గోదావరి పాత బ్రిడ్జ్ సమీపంలో గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకల దిండి మెరైన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కె వంశకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మంగినపూడి బీచ్ ని సందర్శించారు. సముద్ర స్నానాలకు వచ్చిన పర్యాటకులకు భద్రతా సూచనలు చేశారు. బీచ్ లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు పటిష్టం చేయాలని మెరైన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత స్టెరాయిడ్లను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించామని సిఐ సత్యనారాయణ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 18 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద రావడం మాకు అనుమానం వచ్చి ఇమీడియట్గా ఆ వెహికల్ చెకింగ్ చేయగా దాంట్లో దాదాపుగా మెటఫోమైన్ సల్ఫేట్ 30 mg అని చెప్పేసి ఒక 18 బాక్సులు ఇంజెక్షన్ బాక్సులు ఉన్నాయి. దీని మీద ఎంక్వైరీ చేయగా వాళ్ళ పేర్లు వచ్చేసి మొహమ్మద్ నవాజ్ అండ్ అబ్దుల్ వాణి. వీళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి నహీదీ అండ్ మతి. దీంట్లో వీళ్ళు ఆన్లైన్ ద్వారా వీటిని తెప్పించుకొని ఎవరెవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి యూత్ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి అమ్ముతూ ఉంటాయి. ఇటు విషయం మీద కేసు నమోదు చేసినాం, వాళ్ళని కస్టడీ తీసుకున్నాం, ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ముఖ్యంగా దీని యొక్క వాడటం వల్ల హెల్త్కి చాలా తీవ్రమైన దుష్పరిణామాలు వస్తాయి. ఇది చాలా డేంజర్ అయిన ఇంజెక్షన్. ఎలాంటి పర్మిషన్ లేకుండా, డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా యూత్కి దీని డబ్బుల యొక్క అలవాటు చేస్తుంది. వాటికి ఈ చాలా తీవ్రమైన చర్యగా ప్రకటించి కేసు నమోదు చేసాం. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.